ఏపీ సీఎం జగన్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల ఉనికి ప్రశాంతకం చేస్తున్న జీవో నెంబర్ 217 ను తక్షణమే రద్దు చేయాలని బహిరంగ లేఖలో చంద్రబాబు వెల్లడించారు. రిజర్వేషన్లో కుదించిన జగన్ స్థానిక సంస్థలలో 16,880 మందికి పదవులు దూరం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రెండేళ్ల వైసీపీ పాలనలో కార్పొరేషన్లు ఫెడరేషన్లకు రూపాయి రుణం దక్కలేదని ధ్వషమెత్తారు. నెల్లూరు జిల్లా మనుబోలు జాతీయ రహదారిపై రైతుల సమస్యలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మార్గ మధ్యంలో పంట పొలాల్ని పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు వేసేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఇంట్లోనే వినాయక చవితి చేసుకోవాలని చెప్పడానికి ముఖ్యమంత్రి ఎవరు అంటూ ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. చవితి చేసుకోవాలి అంటే ప్రభుత్వ అనుమతి కావాలా అని ప్రశ్నించారు. హిందూల పండుగపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని నిలదీశారు. హిందూ ధర్మంపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మండిపడ్డారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. హిందూ సాంప్రదాయాలను ధ్వంసం చేయాలని జగన్ సర్కార్ చూస్తుందని విమర్శించారు. కరోనాను అడ్డుపెట్టుకుని వినాయక చవితిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కదిరిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వేడుకలకు అనుమతి ఇవ్వాలంటూ వీహెచ్పీ నేతల ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీగా వెళ్లి పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా మరో బయో ఫార్మాస్యూటికల్ హబ్ ఏర్పాటు కానుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 100,000 స్క్వేర్ ఫీట్లతో 2 దశల్లో నిర్మాణం చేపడతామని వెల్లడించారు. సెంటిమెంట్ డైలాగులు చెప్పే వాళ్ళని కాదు, పనులు చేసే వాళ్లను గెలిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. చెమ్మికుంట మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన యువత చైతన్య సంఘం సభ్యులు ఇల్లందకుంట వంతడుపుల గ్రామానికి చెందిన వాల్మీకి బోయ సంఘం నేతలు కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం సర్దేపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు. పార్టీ ఢిల్లీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జలవిహార్లో టీఆర్ఎస్ జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. త్వరలో టీఆర్ఎస్ బూత్ డివిజన్ జిల్లా కమిటీల నియామకం చేపడతామని చెప్పారు. 60,00,000 సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. బండి సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్లకు చేరువైంది. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంధు పథకం అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ బంధు డిమాండ్తో ఈ నెల 8 నుంచి ఆందోళనలు చేపడతామని తెలిపారు. మండల ఆఫీస్ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపడతామని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మహబూబాబాద్ భూఖ్యాతండా యువకుడు యశ్వంత్ను మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ కవిత సన్మానించారు. అరుదైన ఘనత సాధించినందుకు అభినందనలు తెలిపి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్గా పనిచేసి సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన అనురాగ్ జయంతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించి అభినందించారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడ్డ ఢిల్లీలో చికిత్స పొంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ చేరుకున్న 100 కృష్ణమాదిగకు ఎంఆర్పీఎస్ శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. తన చికిత్సకు కిషన్ రెడ్డి ఎంతగానో సహకరించాలని 100 కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. విజయనగరం జలమయమైంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాలువలోకి దిగిన 7 గురులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి పలు కాలనీలు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వానలు మరో 3 రోజులు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
చెరువులు అలుగుపారుతున్నాయి. చెండూరు మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెండూరు వాగు ఉగ్ర రూపం దాల్చడంతో మునుగోడుకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్ సిరిసిల్ల రహదారి వద్ద కొత్త చెరువు అలుగుపోస్తోంది. సిరిసిల్లలో పలు ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపురం గ్రామ శివారు క్యాంపు తండాలో విషాదం చోటు చేసుకుంది. పంట చేనులోకి జంతువులు రాకుండా అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు. వాగు దాటుతున్న క్రమంలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా దోర్నాల వద్ద చోటు చేసుకుంది. ధరూర్ స్టేషన్ సమీపంలో కృష్ణగోరయ్య అనే వ్యక్తి వాగు దాటే ప్రయత్నం చేయగా నీటిలో పడి కొట్టుకుపోయారు. ఖమ్మం జిల్లా రెవెన్యూ కార్యాలయంలో అధికారుల రబ్బర్ స్టంపులు, కొన్ని ముఖ్యమైన పత్రాలు బాత్రూంలో భద్రపరచడం అనుమానాలకు తావిస్తోంది. అవినీతికి కేరాఫర్జస్గా ఖమ్మం జిల్లా రెవెన్యూ కార్యాలయం మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బొంకూరులో జ్వరంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం కావడంతో చనిపోయింది. గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆటంకం కలిగింది. వాగుపై వంతెన నిర్మించాలని 20 ఏళ్లుగా వేడుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం తండాలో టీఆర్ఎస్ గద్దె కూల్చివేతతో గ్రామంలో ఉధృతత నెలకొంది. గద్దెను కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ విజయభాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమర్శలు ఆరోపణలకే పరిమితమైన వర్గాల పోరు పార్టీ గద్దె కూల్చే వరకు వెళ్లడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో స్కూల్ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో స్కూల్ భవనం లేకపోవడంతో స్థానిక రామాలయం గుడిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పండగల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో గుడికి రావడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయవాడలో గోల్డ్ మాఫియా గుట్టురట్టయింది. సౌదీ నుంచి సింగపూర్ మీదుగా బంగారాన్ని విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. 5 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు 4 లక్షలకు విక్రయిస్తుంది ముఠా. నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో విద్యార్థులపై కరోనా పడగవేసింది. కోట మనుగోలు మండలాల్లో 3 రోజుల్లోనే 37 కేసులు నమోదవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని గన్నెవారిపల్లి మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. చుక్కలూరు కొత్త బ్రిడ్జ్ వద్ద పొలాల్లో మాజీ సర్పంచ్ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. మా ఎన్నికలకు ముందు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బండ్ల గణేష్ అందరికీ షాక్ ఇచ్చారు. అయితే తాను వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకుంటున్నట్లు ముందుగా ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్కు చెందిన 6 మావోయిస్టు మిలిషియా సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణిగుప్ప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా 6 మావోయిస్టులను అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. కానిస్టేబుల్ ఆశయ్య ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆశయ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో దుబాయ్ నుంచి అక్రమంగా తరలించిన బంగారాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలోని బాత్రూం లాక్ చేసి ఉండడంతో అధికారులు తనిఖీ చేశారు. సోదాల్లో బంగారం లభ్యమైంది. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని అరుణా హాస్పిటల్లో గర్భిణీకి అధికంగా అనస్థీషియా ఇవ్వడంతో కోమాలోకి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ప్రతిభ కుటుంబ సభ్యులు అరుణ హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో భర్త వేధింపులు తట్టుకోలేక ప్రియాంక అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా కోట్లాపూర్లో ఆస్తి విషయంలో తమ్ముడు దాడికి పాల్పడుతున్నాడంటూ ఇద్దరు అక్కాచెల్లెళ్లు పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య యత్నం చేశారు. వారిని అడ్డుకొని సర్ది చెప్పిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా
నాగరెడ్డిపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. చర్చి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి చర్చి ఫాదర్ కుమారుడు కుమార్తె చనిపోయారు. నల్గొండ జిల్లా చిట్టాల శివారులో రైల్వే స్టేషన్ రోడ్డులో హైదరాబాద్ నుంచి కోదాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై వచ్చిన వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నారాయణగూడ ఫ్లైఓవర్ కింద సిగ్నల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ పై ఇద్దరు వేగంగా వచ్చి ఢీకొనగా ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లా పోడేపల్లి స్టేస్ లో హెటెరో కంపెనీలో సఫాయి కార్మికుడి అనుమానాస్పద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఉద్యోగులు ధర్నా చేశారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకుంటామని కంపెనీ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరం తొగరపాయ వద్ద ఆర్థిక ఇబ్బందులు భరించలేక వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి ఫైనాన్స్ కంపెనీ నుంచి అప్పు తీసుకోగా తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్టార్ వెంకటరమణపై అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో సస్పెండ్ చేశారు. ఆఫీసులో వెంకటరమణతో పాటు అక్రమాలకు పాల్పడ్డ మిగిలిన అధికారులు ఉద్యోగుల్లో భయం నెలకొంది. శేషాచలం అడవుల్లో నుంచి ఎర్రచందనం తరలిస్తున్న 13 మంది స్మగ్లర్లను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పొంతల చెను వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 కార్లు ఓ కంటైనర్లో 115 దుంగలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా తనకల్ మండలం కొక్కంటిలో రమాదేవి అనే మహిళపై 3 యువకులు తాగిన మత్తులో యాసిడ్ లాంటి ద్రావణం పోయడంతో ఆమెకు బొబ్బలు వచ్చాయి. తన దగ్గర ఉన్న 10,000 రూపాయల నగదు కూడా లాక్కెళ్లిపోయారని పోలీసులకు తెలియజేశారు. విజయనగరం జిల్లా సీతాపురంలో కోడి పంజాల స్థావరాలపై పోలీసులు దాడి చేసి 10 మందిని అరెస్టు చేశారు. 16,500 నగదు 10 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని కాకతీయ 22వ రాజు కమల్ చంద్ర పంచతియే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు తారస్థాయికి చేరాయి. సెక్స్ వర్కర్లను బహిరంగంగా ఉరితీసి చంపేస్తున్నారు. అటు పంజషేర్ను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన సుమారు 600 మంది తాలిబన్లను ఫైటర్లు హతమార్చారు. ఉగ్రమూకలు పొంచి ఉన్నందున ఆఫ్ఘాన్లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది. పంజషర్ వ్యాలీపై తాలిబన్ల దాడుల్ని అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఆఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షులు అమ్రుల్లా సలేహ్ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. వ్యాలీకి వనరులు నిత్యావసరాల సరఫరాను తాలిబన్లు అడ్డుకున్నారని పేర్కొన్నారు.